जय हो शंकरन्ना जय हो कांग्रेस अंटू कांग्रेस संबरालु शादनगर पट्टणंलो अंबरानंटाई रंगारेड्डी जिला शादनगर असेंबली कांग्रेस पार्टी अभ्यर्थिगा के शंकरय्य आलियास वीर्लपल्ली शंकर को कांग्रेस अधिष्ठानं टिकेट केटायिंचडंतो पट्टणंलो आयन अभिमानुलु कार्यकर्तलु पेद्द एत्तुन संबरालु जरुपुकुन्नारु स्थानिक चौरस्तालो पटासुलु पेल्चारु ई संदर्भंगा पट्टण सीनियर नेत चंदि तिरुपति रेड्डी मात्लाडुतू कष्टानिकि तग्ग फलं लभिंचिंदनि वीर्लपल्ली शंकर गेलुपु खायमनि आयन पेर्कोन्नारु ఎల్లప్పుడూ ప్రజా క్షేత్రంలోని ఎక్కువగా ఉంటూ పార్టీ అండతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు వీర్లపల్లి శంకర్ గత 4 ఏళ్లకు పైగా పార్టీలో నిర్విరామంగా పూర్వ వైభవం కోసం పాటుపడ్డారని ఆయన సేవలను గుర్తించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంతో నమ్మకంతో వీర్లపల్లి శంకర్ పై నమ్మకం పెట్టారని అన్నారు శంకర్ గెలుపు కోసం ప్రజలు కృషి చేయాలని కార్యకర్తలు అండగా ఉండాలని అన్నారు ఈ సందర్భంగా స్థానిక చౌరస్తాపై తపాసులు పెల్చడంతో పాటు కార్యకర్తలు మిఠాలు పంచారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షులు మండల అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్లు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ బీసీ సెల్ ఎస్టీ సెల్ మరియు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలకు అందరికీ నమస్కారం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో తొలి లిస్టు గవర్నమెంట్ ఎంప్లాయిస్ కూడా ఇయాల జీతాలు ఇయ్యలేని పరిస్థితులు దౌర్భాగ్య పరిస్థితులు కేసీఆర్ వేసిండు కాబట్టి ఇంకా కూడా ఇంకా ఏమైనా అవకాశం ఇస్తే మనం మన గురించి పట్టించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి ఈ రోజు బుద్ధి చెప్పాలి 10 సంవత్సరాలు చాలు నాయన నువ్వు చేత సేవలు చాలు నువ్వు దండుకున్న రూపాయలు చాలు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు మీరు తల్లి బిడ్డ కొడుకు అల్లుడు అందరూ కూడా మూకుమ్మడిగా అయ్యాల ప్రజా సమస్యను ప్రజా ధనాన్ని దోసుకున్నారు మీకు బుద్ధి చెప్తాం మీ అంత చూస్తాం మీరు ఇంకా జైల్లోనే ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా మనవి చేసుకుంటూ వీర్లపల్లి శంకర్ గారిని గెలిచిపించుకొని మనము మన కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తెచ్చుకోవాలని చెప్పి ఈ విధంగా మనవి చేసుకుంటూ జై కాంగ్రెస్ బడుగు బలహీన వర్గాల నుంచి చెందిన అభ్యర్థికి ఫస్ట్ లిస్టులో రావడం అది కాంగ్రెస్ ఘనత ఈ రోజు ఎన్కటి కాంగ్రెస్ కాదు ఈ రోజు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసిన కాంగ్రెస్ చాలా గొప్పది ఈ నీతి నిజాయితీకి మార్ పేరు ఉన్న ఈ పార్టీకి ఈ రోజు మన శంకరన్న అభ్యర్థి ఏ రోజు కూడా గల్లీ నుంచి గల్లీ ఇవ్వకుండా ఢిల్లీకి పోయి ఎక్కడో పైరేలు ఇప్పుడు చేయలేదు అంటే దీనిలో నిదర్శనమే ఎగ్జాంపుల్ చెప్పడం ఏంటంటే గల్లీలో ఉండి పనిచేసి పార్టీకి పటిష్టంగా పనిచేసిన వారికి టికెట్ ఆయన దగ్గర కాళ్ళ దగ్గరకు వచ్చిందని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను ఎందుకంటే పార్టీ ఒకటి కేవలం కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరు పార్టీకి పనిచేస్తున్నారు ప్రజల్లో ఎవరు ఉన్నారు ప్రజల సేవ కోసం ప్రజల కష్టాల కోసం ఎవరు ఆరు నిజాలు కష్టపడుతుండో వారికే ఇంటికి టికెట్ వస్తుంది అనడానికి ఇదే నిదర్శనం అందుకు బడుగు బలహీన వర్గాల నుంచి చిన్న స్థాయి నుంచి ఈ స్థాయి వరకు వచ్చిన మన శంకరన్న గెలిపించుకోవాల్సిన అవసరం మనకుంది ఈరోజు మన కేసీఆర్ కల్లిబొల్లి పాటలతోటి చేసి మోసం చేసి 10 సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా ఏం చేయకుండా ఇక్కడ నిరుద్యోగ యువతను మహిళలను కార్మికులను కర్షకులను అందరినీ కూడా మోసం చేసి ఈరోజు ప్రజలను మోసం చేసి మన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈరోజు గౌరవ వేతనం తీసుకుంటాం వారికే ఫలితం దక్కుతుంది అనేది నిదర్శనంగా కాంగ్రెస్ టికెట్ వీర్లపల్లి శంకరన్నకు 42వ స్థానంలో రావడము గర్వకారణము ఎందుకంటే అన్న అహర్నిశలు పేద ప్రజల మధ్య నుండి వాళ్ళకు సహాయం చేస్తూ టికెట్ నాకు వస్తుందో రాదో అని అనకుండా అహర్నిశలు కష్టపడ్డందుకు ఈరోజు శంకరన్నకు టికెట్ రావడం అనేది జరిగింది ఇంకా నియోజకవర్గంలో చాలామంది కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్కి అప్లై చేసుకున్న వాళ్ళు పార్టీ మీదనే అభిమానం ఉండి ఒకవేళ అప్లై చేసుకున్నట్లయితే శంకరన్న కూడా సహకరించి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలి గెలిపించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇక కార్గుర్తలు మళ్ళా కొత్త బిచ్చగాళ్ళలాగా నియోజకవర్గం మీద వాడి ఓట్ల కోసం వస్తారు మోసం చేయడానికి ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా గతంలో పెట్టిన మేనిఫెస్టో అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మళ్ళీ కొత్తవి తీసుకొని వస్తారు అందుకే జనాలు నమ్మొద్దు మోసపూరితమైన టీఆర్ఎస్ను ఓడించాలి కాంగ్రెస్ను తీసుకురావాలి పేద ప్రజలకు న్యాయం చేసే కాంగ్రెసే గొప్ప అని చెప్పేసి నేను నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జై కాంగ్రెస్ జై శంకరన్న చాలా సంతోషం కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ అన్ని కులాలకు న్యాయం చేసే పార్టీ సామాజికంగా న్యాయం చేసే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ గతంలో మా కమ్యూనిటీ రజక కమ్యూనిటీ చిన్న కమ్యూనిటీ వాస్తవానికి
ఇలా బీసీలకు న్యాయం జరుగుతలేదని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు కానీ కాదు. గతంలో కూడా బసరా సారాయ కూడా ఒక రజక కుటుంబం నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, మంత్రి అయినారు, కాంగ్రెస్ పార్టీలో అయ్యిండు. ఇవాళ తెలంగాణ వస్తే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పి అందరు ఊహిస్తే ఉన్నది ఊసుకుపోయింది. కార్పొరేషన్ లేదు, ఇప్పుడు రజక కార్పొరేషన్ లేదు, ఏది లేదు. కాబట్టి ఇవాళ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఇలా పిసిసి అధ్యక్షులు మాణికేన్ ఠాక్రే గారు, బట్టి విక్రమార్క గారు, ఇవాళ షాద్నా నియోజకవర్గంలో ఇవాళ నాది కాదు మొదటి జాబితాలో పేరు రావడం నాది కాదు ఆ కృషి. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి నాయకుడు ఇవాళ అహోరాత్రులు నన్ను నడిపిస్తూ, నా నాయకత్వాన్ని బలపరుస్తూ, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఇలా కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసినందుకే ఇలా మొదట జాబితాలో ప్రకటించడం నాకు చాలా ఆనందం. ఇది చాలా ఆనందం. మా జాతికి ఒక సమాచారం పోయినట్టయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం అంతా రజకులంతా ఆనందంతో ఉంటారు. కాబట్టి ఈరోజు చాలా సంతోషం. ఏదేమైనా రేపు కాంగ్రెస్ పార్టీని ఏదైతే నమ్మకం పెట్టి నాకు మొదటి జాబితాలనే పేరు ప్రకటించడం, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఇప్పుడు పడిన కష్టం కట్టే ఇంకా మూడంతలు కృషి చేస్తే కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తూ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి మేము, మా కార్యకర్తలు, మా నాయకులందరూ కూడా సమిష్టి కృషి. ఇది అందరి ఫలితం, నా ఒక్కరి ఫలితం కాదు. ఈ ఆనందం నాకంటే ఎక్కువ కార్యకర్తలకే ఉంది. కాబట్టి ఏ కృషి చేయకుండా, గాంధీభవన్ చుట్టూ తిరగకుండా, ఢిల్లీ చుట్టూ తిరగకుండా, కేవలం గల్లీ ఏదైతే గల్లీ ఉందో, షాద్నగర్ గల్లీలు ఉన్నాయో, గల్లీల చుట్టూ చిన్న కార్యకర్తలను ఎండబెట్టుకొని పెద్ద నాయకుల యొక్క అభిప్రాయం తీసుకొని కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇలా పనితీరుకు దగ్గ ఫలితం వచ్చింది. కాబట్టి రేపు వాళ్ళు ఏదైతే నమ్మకాన్ని పెట్టి కాంగ్రెస్ పార్టీ ఇలా మొదటి జాబితాలో టికెట్ ఇచ్చారో తప్పకుండా గెలిచి ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడానికి నా వంతు కృషి చేస్తాను.